జిల్లాలో ఇటీవల సంభవించిన వరదల వల్ల నిర్వాసితులైన కుటుంబాల్లో 99% మందికి పునరావాస సహాయాల పంపిణీ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలియజేశారు. జూమ్ యాప్ ద్వారా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి జిల్లాలో వరదల కారణంగా జరిగిన నష్టాల అంచనాలు, ప్రభావిత ప్రజలకు అందించిన సహాయ కార్యక్రమాలు వివరించారు. 27 వరద తాకిడి మండలాల్లో దాదాపు 68,000 మంది నిర్వాసిత ప్రజల కొరకు 137 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించామని, వీరందరికీ 712,000 ఆహార పొట్లాలు, 47,94,000 వాటర్ ప్యాకెట్లు, 182,000 కొవ్వొత్తులు పంపిణీ చేశామని తెలియజేశారు. దురదృష్టవశాత్తు 5 వ్యక్తులు మరణాలు, 2 గల్లంతు నమోదయ్యాయన్నారు. వరదల వల్ల అత్యధికంగా ఆర్ఎన్బి ఆస్తులకు 512 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. ఈసారి బోర్డర్ బికాజ్ లంక గ్రామాలు ముఖ్యంగా అక్కడ లేదు, కడిచిపోవడం వల్ల వాటికి బోర్డర్ లేదని చెప్పడం వల్ల ప్రతి లంక గ్రామానికి కూడా డ్యూరింగ్ ఫ్లడ్ ఇట్సెల్ఫ్ ఫ్లడ్ పీక్లో ఉన్నప్పటికీ కూడా మనము తెప్పించి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండి. లక్ష్మి, మీ వైపు నుంచి కూడా ఏదైనా ఉంటే చెప్పండి, అదర్వైజ్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వీళ్ళు క్లోజ్ ఇస్తారు. ప్రధానంగా మనకు రాజమహేంద్రవరంలో రిపోర్ట్ అయ్యాయి ఇక్కడ టోటల్గా. అదేవిధంగా ఈ దీనికి సంబంధించి మనకు బఫెలో అయితే దాదాపు 30,000 రూపాయలు, అదేవిధంగా షీప్ అయితే 3,000 రూపాయలు అండ్ ఫర్ ఇన్సూరెన్స్ పాలసీ మనం వాళ్లకు ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా జేడీ గారు, యానిమల్ హస్బెండరీ అండ్ డివిజనల్ ఆఫీసర్ పంపించుకోవడం జరుగుతుంది. అది కూడా మనం ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక ప్రధానమైనది హౌస్ డ్యామేజెస్. ఈ హౌస్ డ్యామేజెస్ కూడా మనకు అంటే ఇనండేషను, హౌస్ ఇనండేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హౌస్ డ్యామేజెస్. మనకు సాధారణంగా అత్యధిక వర్షపాతము హెవీ రెయిన్స్లో కానీ లేకపోతే తుఫాను ఇలాంటి సందర్భంలో మాత్రమే హౌసెస్ ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి. ఏదైతే డ్యామేజ్ అయ్యాయో వాటి అన్నింటి కూడా మనం ఎన్యూమరేట్ చేయమని చెప్పాము. అవి ఇప్పటి వరకు కూడా కచ్చా హౌసెస్ 211, అదేవిధంగా హట్స్ ఒక 39 కూడా మనకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. టోటల్గా 250, వాటికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్స్ ఇవన్నీ కూడా మనము ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇది కాకుండా మనకు ఈ క్రాప్ డ్యామేజెస్ ఆర్ మేజర్ థింగ్స్, న్యాచురల్, క్వైట్ న్యాచురల్. అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఈ లంక గ్రామాల్లో ఉన్నవి డెఫినెట్గా రైతులకు అపారమైనటువంటి నష్టము చేకూరింది. అదేవిధంగా రాజమహేంద్రవరం డివిజన్లో కూడా కొన్ని క్రాప్ డ్యామేజెస్ ఇలాంటివి జరగడం జరిగింది. నేను కూడా పర్సనల్గా వెళ్ళి చూడటం జరిగింది. ఇది జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ డివిజనల్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, వాళ్ళ డౌన్ ద లైన్ స్టాఫ్ అండ్ ఆల్సో ఈ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారానే విత్ రికార్డ్ పేస్ మనము ఎన్యూమరేషన్ చేయడమే కాదు, ఎన్యూమరేషన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయగలిగాం. నౌ ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ఈస్ ఈ కిరోసిన్ ఇది ఉంది, అది కూడా మనము ఇప్పటి వరకు 7,000 లీటర్లు మనం ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో వీళ్ళు హౌసెస్లో ఆక్యుపై చేసిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది.